వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదని చెప్పారు పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరిజలు కురవచ్చని చెప్పారు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు అప్పటి వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణం ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇక సాయంత్రం వాతావరణం చల్లబడుతుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారు జామున చలి వాతావరణం ఉంటుంది ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి శనివారం ఖమ్మంలో అత్యధికంగా ముప్పై డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆ తర్వాత భద్రాచలంలో ముప్పై నాలుగు డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది నిజామాబాద్ లో ముప్పై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు రామగుండం మెదక్ పట్టణాల్లో ముప్పై మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర వేడి ఉక్కపోతతో అల్లాడిపోయారు పగటిపూట ఎండలు ఎండలు వేడిగాళ్లకు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు ఇక హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీలు నమోదైనట్లు అధికారులు చెప్పారు రాత్రి సమయంలో ఇరవై డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలంగాణలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై తొమ్మిది డిగ్రీలు నమోదైంది ఇక దానా తుఫాను ముప్పు ఒడిశా పశ్చిమ బెంగాల్ తో పాటు ఏపీ తెలంగాణకు తప్పింది అయితే ఏపీలోని ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఒకటి రెండు చోట్ల చిరుచెల్లు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలోను ఒక చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు రాయలసీమ జిల్లాలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం ఉత్తర ఒడిశాలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలు వీస్తున్నాయని చెప్పారు తీరం వెంట ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలు విస్తున్నారు